సుదీర్ఘ కాలంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఐపీఎల్ నిర్వధికంగా వాయిదా పడుతూ వచ్చింది మరికొద్ది రోజుల్లో లాక్డౌన్ పూర్తిగా ముగియనుండటంతో క్రికెట్ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభం కానున్నాయి దీంతో ఐపీఎల్ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహించడానికి గల సాధ్య సాధ్యాలను చర్చించే పనిలో నిమగ్నమైంది బీసీసీఐ ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ ఐపీఎల్ గురించిన ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాడు గంగులీ ఏమన్నాడంటే లాక్డౌన్ సమయమంతా ఇంట్లోనే ఉంటూ కుటుంబంతోనే సమయాన్ని గడుపుతూ ఉన్నాను కానీ భారతదేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది దీని కారణంగా ఇప్పటికే ఐదు వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు ఇది ఇంకా ఎంత దూరం పోతుందో అని ప్రజలంతా భయాందోళనలతో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టతరమైన పని అయినప్పటికీ బీసీసీఐ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించేందుకు సాయశక్తులా కృషి చేస్తోంది ఒకవేళ ఐపీఎల్ నిర్వహిస్తే ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది భారతదేశంలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు భారత్లో టోర్నమెంట్ నిర్వహణ సాధ్యమా కాదా అనే విషయాలపై కూడా బోర్డు చర్చిస్తోంది త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తాం ప్రస్తుతం మా దృష్టంతా ఈ మహమ్మారి నిర్మూలనపైనే ఉంది మాకు తోచిన రీతిలో సాయం చేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మహమ్మారి ఎంత త్వరగా గతించిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఇక ఐపీఎల్ సహా ఇతర క్రికెట్ టోర్నమెంట్లో విషయం మాట్లాడడానికి ఇది సమయం కాదు అని తెలిపాడు గంగులి మాటలను బట్టి చూస్తే ఐపీఎల్ నిర్వహిస్తాం కానీ వేదిక ఇంకా ఖరారు కాలేదన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఐపీఎల్ నిర్వహణపై ఖచ్చితమైన వార్త తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి